శంకర్ రాయకు మీకు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే ఒకప్పుడు ఏఈగా పనిచేశాడు తెలుసా అన్న? ఈ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు ఏఈగా పనిచేశాడు. ఏఈగా పనిచేస్తూ ఏసీబీ రేడ్స్ లో అడ్డంగా దొరికిపోయాడు. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వాడు ఈ శంకర్ నాయక్. తొండ ముదిరి ఊసరి వెళ్ళి అయినట్టు ఈ లంచగొండి ఏసీబీ రేంజ్ లో ఉద్యోగం పోగొట్టుకుని ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. ఇక లంచగొండి ఎమ్మెల్యే అయితే ఏమవుతుంది? మొత్తం అన్ని కబ్జాలు పెట్టిండట కదా మీ నియోజకవర్గంలో. ఏమన్నా నిజమేనా? నేను విన్నది అబద్ధమా? నిజమే. మొత్తం ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తాడట, చెరువులు కబ్జాలు చేస్తాడట, సికం భూములు కబ్జాలు చేస్తాడట, ఆఖరికి గిరిజనుల భూములు కూడా 40 ఎకరాలు కబ్జాలు చేసిండట మీ ఎమ్మెల్యే. ఎంత గొప్ప పేరుంది మీ ఎమ్మెల్యేకి. ఒకప్పుడు ఏఈగా ఉద్యోగం పోగొట్టుకున్న వాడు లంచం తీసుకుంటూ దొరికిపోయి ఈ ఏఈ. ఇప్పుడేమో 100 ఎకరాలు పోగు చేసుకున్నాడట, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడట. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న ఈ డబ్బులన్నీ? సక్రమంగా సంపాదించుకుంటే వస్తాయా అన్న? ఇట్లా అన్ని అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే కదా. ఇక అన్ని మాఫియాలు చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఈ శంకర్ నాయక్ అయితే గుట్కా మాఫియా చేస్తాడట, లిక్కర్ మాఫియా చేస్తాడట, ఇసుక మాఫియా చేస్తాడట, బెల్లం మాఫియా కూడా చేస్తాడట, ఆఖరికి పీడిఎస్ రైస్ దందా కూడా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఏమన్నా నేను విన్నది కరెక్టేనా? ఒక రౌడీ షీటర్ లాగా నెలకు 1వ తేదీ టెన్షన్ గా వసూలు చేస్తాడట మీ ఎమ్మెల్యే. ఇన్ని దందాల ద్వారా 2 చేతుల సంపాదిస్తున్నాడు కదా మీ ఎమ్మెల్యే. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? కేసముద్రంని మున్సిపాలిటీ చేస్తానన్నాడు, చేసిండా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడతానన్నాడు, కట్టిండా? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు ఈ శంకర్ నాయక్. పైగా ఈ శంకర్ నాయక్ ఏమంటున్నాడు, ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట, మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని మీరు చెప్పలేదా? మరి మీరు చేయకపోతే మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచినందుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు, వాళ్లకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్లతో పోల్చుకుంటే వాళ్ళను అవమానించినట్టే. దిక్కుమాలిన ఎమ్మెల్యే, దిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు, మేము వలసదారులు అనమాట. మేము వలసదారులు, వలసలు వచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది. మరి ఏమైతుంది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించే వాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా.
ఆమెను పంపించేయాల కదా నిజానికి ఆయన విడాకులు ఇయడం కాదు అసలు భార్యే ఆయనకు విడాకులు ఇయాలి ఎందుకో తెలుసా ఈ కీచకుడు ఒక ఐఏఎస్ మహిళ ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా ఆ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు కూడా చేసిందట కదా మరి ఇలాంటి నికృష్టుడితో ఎందుకు బతకడం అని ఈ కీచకుడు విడాకులు ఇయాల్సింది ఎవరు ఈయన భార్యే ఈయనకు విడాకులు ఇయ్యాలి అవునా కాదా అవునా కాదా దిక్కుమాలిన నాయకులు చేసిందల్లా చేయగలిగిందల్లా ఏమిటి పరిపాలన చేయండి అయ్యా అభివృద్ధి చేయండి అయ్యా అంటే చేసిందల్లా అక్రమాలు అవినీతి కబ్జాలు పిచ్చి పిచ్చి మాటలు ప్రజలు నాదుకోవడం ఎప్పుడైనా చేతనైందా ప్రజల పక్షాన నిలబడడం చేతనైందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా పెన్షన్లు ఇచ్చిండ్రా ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిండ్రా ఎలా బతుకుతున్నారు తల్లి అని ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చి కనుక్కున్నారా ఇక మీ ఎంపీ ఉంది కవితాట మీ ఎంపీ ఎవరు కవితమ్మ సరే మహిళ బాగానే ఉంది 2009 లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ కవితమ్మను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశాడు ఈ ఎమ్మెల్యే ఈ కవితమ్మకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు ఈవ రాజకీయ పుట్టుకకు కారణం రాజశేఖర్ రెడ్డి గారు అలాంటిది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టింది అది కూడా ఒక మహిళ ఒక పార్టీ పెడితే ఒక మహిళ యుండి నీచమైన మాటలు మాట్లాడిందట ఈ కవితమ్మ వాళ్ళ అయ్య గురించి ఎందుకులే అసలు కృతజ్ఞత లేకుండా రాజశేఖర్ రెడ్డి గారు మీద కృతజ్ఞత లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనే హీనంగా మాట్లాడింది అంటే ఇక ఈమ సంస్కారము ఈమ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఈమెను ఒక ప్రశ్న అడుగుతున్నాం అమ్మా కవిత నువ్వు ఎంపీగా ఈ ప్రజలు ఓట్లేస్తే నువ్వు గెలిచినావు ఎంపీగా నువ్వు ఈ ప్రజలకు ఏం చేసినావు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్ వస్తాయి మరి ఆ ఎంపీ ఫండ్స్ తో నువ్వు ఈ నియోజకవర్గానికైనా ఏమైనా చేసినావా ఒక్క నియోజకవర్గం మీదైనా 5 కోట్లు ఖర్చు పెట్టినావా ఈ నియోజకవర్గానికైనా చుట్టుపక్కల నీకు ఓట్లేసిన నియోజకవర్గాలలో ఎంత ఖర్చు పెట్టినావు ఎంత ఎంపీ ల్యాడ్స్ వచ్చినాయి ఎంత ఫండ్స్ వచ్చినాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నావు కదా నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ఎంపీ ఫండ్స్ ఎలా ఖర్చు పెట్టావో నీ ప్రజలకు నీకు ఓట్లేసిన ప్రజలు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయి వీళ్ళకే సమాధానం చెప్పు ఎలా ఎలా ఖర్చు పెట్టావు ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు గాని అధికారం వచ్చింది కదా అని మా ఇలాఖ అయినట్టు మా జాగీర్ అయినట్టు మా అబ్బసొత్తు అయినట్టు తెలంగాణ మాదే అన్నట్టు దోచుకుని తింటున్నారే ఇక ఇది సరిపోలేదన్నట్టు ఇప్పుడు బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఒక పార్టీ కూడా పెట్టారు ఇక్కడ దోచుకోవడం అయిపోయిందట ఇక దేశం మీద పడతారట ఈ దరిద్రం మనకు సరిపోలేదా ఈ దరిద్రం దేశానికి కూడా కావాలనా అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేశాం ఇప్పటికే 8.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పట్ట పగలే దోచుకుంటున్నాడు పట్ట పగలే తెలంగాణ రాష్ట్ర ఖజానాని కొల్లగొడుతున్నది కేసీఆర్ కేసీఆర్ గారి కుటుంబం మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం ఒకప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం బంగారు తెలంగాణ లాంటి రాష్ట్రం ఈ రోజు 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్ 4 లక్షల కోట్ల అప్పు అంటే మన తెలంగాణలో కోటి కుటుంబాలుంటే ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల అప్పు అయినట్టు మరి మన కుటుంబాల మీద 4 లక్షల అప్పు చేసిండు కదా 1 లక్షో 2 లక్షలో 3 లక్షలో ఇచ్చిండా అమ్మా ఏ కుటుంబానికైనా ఏ పథకం ద్వారా అయినా 1 లక్షో 2 లక్షలో 3 లక్షలో వచ్చినాయా తల్లి మరి ఏమైనా ఈ డబ్బులన్నీ 4 లక్షల కోట్ల అప్పు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా